రవాణా రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23-24 తేదీల్లో తలపెట్టనున్న ఆటో సంఘర్షణ యాత్రను విజయవంతం చేయాలన్నారు జిల్లా ఆల్ డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పొన్నం రవి. గంగాధర్లో ఆటో సంఘర్షణకు యాత్రకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లా పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన అంబేద్కర్ చౌరస్తా వద్ద రవాణా రంగ కార్మికులపై సమస్యలపై ఆటో సంఘర్షణ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు రవి. ఈ కార్యక్రమంలో డ్రైవర్లు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండల వ్యాప్తంగా ఉన్న లారీ, కారు, బస్సు, ఆటో, టాటా ఏసీ, ట్రాలీ, స్కూల్, కాలేజీ బస్సు డ్రైవర్స్, అన్ని రకాల వాహనాల డ్రైవర్లు, అన్ని రకాల వాహనాల మెకానిక్లు ఈ ఆటో సంఘర్షణ యాత్రలో ఐక్యం కావాలని కోరారు. రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, వాటిని జీఎస్టీలోకి తీసుకోవాలని కోరారు. ఆటోలకు ఫిట్నెస్, ఇన్సూరెన్సు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కోరారు. జరిగే ఆటో సంఘర్షణ యాత్ర విజయవంతం చేయాలని నేను కరపత్రం విడుదల చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు 10 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆటో డ్రైవర్లకు ఏ ఒక్క ప్రకటన చేయలేదు. చేయకపోవడం వల్ల ఇంకా అనేకమైన ఫైన్లు, ఫోటోలు వేస్తూ లక్షలాది వేలాది రూపాయలు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇంకోటి ఏంటంటే, రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్లు కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఇస్తాం. వెంటనే ఈ యొక్క ఆటో డ్రైవర్లకు 4500 రూపాయలు నెలకు డిమాండ్గా సీఏటుగా డిమాండ్గా చేస్తూ ఉన్నాము. ఆ సీఏటు డిమాండ్ ప్రకారం 4500 ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు పొద్దున వచ్చిన ఆటో పొద్దుకి కూడా వట్టుకనే వెళ్తుంది. అంతకుముందు అంటే 500 1000 రూపాయలు సంపాదించుకొని ఇంటికి వెళ్తున్నాం. ఈరోజు మొత్తం కూడా ఆటో డ్రైవర్లు ఎక్కడ లేని పరిస్థితిలో ఇంకా చెట్టు కింద పెట్టుకొని గంటల తరబడి పొద్దుకితే వట్టుగా ఇంటికి వెళ్ళిపోతున్నాం. కూరగాయల ధరలు కొనలేని పరిస్థితిలో ఉన్నాము.